హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ బీరకాయ కొత్తిమీర పచ్చడి. ఇదైతే నేను వెనస్డే రోజు ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి నైట్ నేను వంకాయ ఫ్రై చేశాను కదండి, ఆ వీడియో కూడా మీకు పెట్టాను. సో అదే ఆయిల్ని నేను ఇప్పుడు కర్రీకి యూజ్ చేస్తున్నాను. టీ ఫ్రైకి నేను మళ్ళీ మళ్ళీ వాడానండి. నేను ఆయిల్ని సపరేట్ ఉంచేసి ఓన్లీ కర్రీస్కి మాత్రమే వాడతాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు మీరు క్వాంటిటీని బట్టి, మీ టేస్ట్ని బట్టి మీరు చూసి వేసుకోవచ్చు. సో పచ్చిమిరపకాయలు వేగుతున్నాయండి. ఆయిల్ హీట్ అవ్వకముందే వేసాను పచ్చిమిరపకాయలు. హీట్ అయిన తర్వాత వేస్తే పచ్చిమిరపకాయలు కట్ చేసినా సరే పేలి మీద పడుతున్నాయండి. అవి గింజలు లావు ఉన్నాయి అన్నమాట. లావు ఉంటే ఏంటంటే పేలి మీద పడుతున్నాయి. ముందుగానే వేస్తే ఏంటంటే అవి పేలే అవకాశం అనేది ఉండదు కదా, అందుకని ఆయిల్ హీట్ అవ్వకముందే వేసాను అనమాట. మళ్ళీ అవతల స్టవ్ మీద నేను రైస్ అనేది నేను వండుతున్నాను. బీరకాయని ఫస్ట్ నేను పప్పులో వేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకంటే పప్పు కూర అంత ఇష్టంగా తినబుద్ధి కావట్లేదు, తిని తిని బోర్ కొట్టేసింది. పప్పు బాగా చేస్తానండి పిల్లల కోసం అయ్యి. సో ఈ మధ్య కొంచెం పచ్చడి అంటే ఇష్టంగా ఉంటుంది. మొన్న టమాటా పచ్చడి చేశాను, ఓకే అది తినేసాం కదా అన్నట్లుగా. ఇంట్లో ఒకటి బీరకాయ ఉందండి. సో ఆ బీరకాయ, కొత్తిమీర, టమాటా మీకు ఇష్టమైతే టమాటా కాంబినేషన్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఈ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత లాస్ట్లో ఫైనల్లో కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు వేసుకొని దింపేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే ఏంటి అంటే అవి మాడిపోతాయండి. లైట్గా ఫ్రై అయితేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. నువ్వులు కూడా చాలా మంచిది కదా ఐరన్. ఈ బోన్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే నువ్వులు ఎక్కువగా తీసుకుంటే మాత్రం చాలా మంచిదండి. ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను అదే ప్యాన్లో. తర్వాత బీరకాయని నేను చిక్కు తీయలేదండి, చిక్కు తీయకుండానే నేను వేసేస్తున్నాను. ఎందుకంటే మనము గ్రైండ్ చేస్తాం కదా, కర్రీ అయితే మనం చిక్కు తీసుకొని అట్లా తినలేములే, గట్టిగా ఉంటుందిలే అని చెప్పేసి చిక్కు తీస్తాం. కానీ ఇలా పచ్చడికి చిక్కు తీయాల్సిన అవసరం లేదు, పీచు పదార్థం ఎంత తింటే అంత మంచిది కదా. సో అందుకని చెప్పేసి నేను చిక్కు తీయకుండానే అటు చివర ఇటు చివర మాత్రం కట్ చేసి నేను వేసేసాను అన్నమాట ఆయిల్లో. కొంచెం ముదిరిన బీరకాయ అయినా కానీ మీకు వేస్ట్ ఏం అవ్వదండి, ఇలా ఫ్రై చేసేస్తే చాలా బాగుంటుంది. టమాటా కానీ లేకపోతే దోసకాయ కానీ ఇలా కలిపి కాంబినేషన్లో చేయండి, ట్రై చేయండి. నేను ఇలా రెండు రకాలు మూడు రకాలు కలిపి ట్రై చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట కొత్త రకాలు ఏదైనా చేయాలి, ఏదైనా కొత్త ఐటమ్స్ ఏదైనా చేయాలి అని చెప్పేసి నాకు చాలా ఇంట్రెస్ట్. సో మా పిల్లలు అంటూ ఉంటారు ఇట్లా వెరైటీస్ చేస్తావు అని చెప్పేసి ఆలోచిస్తుంటావు ఎలా చేయాలి ఏంటి ఎలా ఉంటుంది ఏమన్నా. ఫస్ట్ టైం తినాలంటే భయం వేస్తుంది అనమాట. సో నేను టేస్ట్ చేశాను, బాగానే ఉంది, తిన్నాను అంటే సరే తింటారు. ఇప్పుడు వాళ్ళకి నమ్మకం వచ్చేసింది. సో ఈజీగా సింపుల్గా అవ్వడానికి నేను ట్రై చేశాను అనమాట. ఇప్పుడు బీరకాయలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసానండి, త్వరగా మగ్గుతాయి కదా అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసాను. అది జస్ట్ లోపల వైట్ ఉంటుంది కదా, ఆ వైట్ కొంచెం లైట్గా బ్రౌన్ రాగానే టమాటాలు వేసేసాను. టమాటాలు వేస్తే ఏంటి అంటే ఆ వాటర్లో ఇవి బాగా ఉడికిపోతాయి అన్నమాట. లేదు అచ్చం ఆయిల్లోనే మగ్గాలి అంటే ఆయిల్ ఎక్కువగా పడుతుంది, లేకపోతే అది మాడిపోతూ ఉంటుంది, తప్పితే ఉడకదు. ఎందుకంటే నేను పీచుతో సహా వేసాను కాబట్టి. మీరు ఒకవేళ పైన తొక్క తీసేస్తే మాత్రం అవి త్వరగా మగ్గిపోతాయి, చాలా ఈజీగా కర్రీ లాగానే అయిపోతుంది అన్నమాట. కానీ పీచు పదార్థం మనం ఎంత తింటే అంత మంచిది కదా, డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు, చాలా హెల్తీగా ఉండాలని చెప్పేసి ఆలోచించితే చాలా మంచిది కదా. సో మీరు ఇలానే ట్రై చేయండి, పీచు పదార్థంతో ట్రై చేయండి. పిల్లలకు కూడా ఒక విధంగా ఇండైరెక్ట్గా అయినా సరే అలవాటు చేసినట్టు అవుతుంది. నేను ఒక బీరకాయకి రెండు పెద్ద సైజు టమాటోస్ తీసుకున్నాను, పండిన టమాటోస్ తీసుకున్నాను అనమాట. పండిన టమాటోలు అయితే నీరు ఉంటుంది. సో సగం కట్ట కొత్తిమీర వేసుకున్నాను. ఇవి క్వాంటిటీస్ అనేది వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అండి, ఏం కాదు. మీరు అచ్చం బీరకాయ తీసుకుంటే మాత్రం లేత తీసుకోండి. ఒకవేళ ఇంట్లో మీకు ఒకవేళ బీరకాయ తెచ్చినా కూడా వండడానికి వీలవ్వకపోతే ఒక 2-3 డేస్కి అది ముదిరిపోతుంది కదా. ముదిరిపోతే ఇలా అనేది టమాటోస్ కానీ దోసకాయ కానీ నీరు ఉన్నవి
ఏదైనా కలిపి ఇలా పికిల్ అనేది చేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, నీరు నీరుగా ఉంటుంది అన్నమాట. టమాటోస్ కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేసుకుంటే ఏంటి అంటే ఆ నీరు అనేది, ఆ నీరు వల్ల బీరకాయ కూడా మనకి సాఫ్ట్గా ఉడికిపోతుంది అన్నమాట. సో ఈ లోపల నేను రైస్ చూశాను, కొంచెం వేసరి సరిపోలేదు, నేను ఇగురు పెడతానండి, గంజి వార్చను, కొంచెం పోసాను, ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మూత పెట్టేసి పెట్టాను కదా ఒక 2 మినిట్స్, మూత తీసేసి చూశాను, కొంచెం నీరు వచ్చినట్టుగా అనిపించింది. మీకు వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు, నేను తీసేటప్పుడు చూసుకుంటే కనిపిస్తుందిలే అనుకున్నాను, కెమెరా జరిగిపోయింది, సారీ. ఓకే నేను చూపిస్తున్నాననే అనుకుంటున్నాను, చూపిస్తున్నా అయితే మీకు ఇట్లా వీడియో రికార్డ్ అవుతుందిలే అనుకున్నాను, పెట్టేసి నా పని నేను చేసుకుంటున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే టైం అయిపోతుందండి, పిల్లలు వచ్చే టైం అయిపోతుంది, ఇది చల్లారాలి కదా, మళ్ళీ వేడివేడిది తినలేరు కదా అని చెప్పేసి ఫాస్ట్గా చేస్తున్నాను అన్నమాట. సో లాస్ట్కైనా నేను మీకు చూపిస్తాను కంపల్సరీగా, ఇంకోసారి ఇలా జరగదండి, నేను జాగ్రత్తగా నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నీరు వచ్చేసి మనకి బీరకాయలు కూడా బాగా ఉడికిపోయాయి కదా, నేను అసలు కొంచెం కూడా పీచ్ అనేది తీయలేదు, అటు చివరి ఇటు చివరి మాత్రమే కట్ చేశాను ఈ టమాటో నీరుతోటి మనకి ఉడికిందనమాట. చూడండి ఉడికిందా లేదా అని నేను చూస్తున్నాను. అయితే ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు ఓకే ఇంకొక 2 మినిట్స్ ఉడకాలి. నేను ఇందాక వేయించుకున్నాను కదా పచ్చిమిరపకాయలు జీలకర్ర నువ్వులు, అందులో ఇప్పుడు కొంచెం పసుపు వేసాను, అన్నీ ముందుగానే వేసేసుకుంటే ఏంటంటే మర్చిపోకుండా ఉంటాం కదా, అందుకని చెప్పేసి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు అంటే ఏ హడావుల్లో ఉంటావో ఏమో, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసాను. వెల్లుల్లి కూడా తింటే చాలా మంచిది కదా పిల్లలు, ఇలాంటి పచ్చళ్ళు ఏంటి అంటే నేను కారం కూడా తక్కువ వేసాను, ఎక్కువ తింటే మంచిదిలే అన్నట్లుగా. అదిగాక రైస్లోకి మనకు సరిపోకపోయినా కానీ చపాతీలోకి కారం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను అలా ఆలోచించి నేను పచ్చిమిరపకాయల క్వాంటిటీ అనేది తక్కువ వేసాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇందాక నేను చూపించాను కదా అవి స్టవ్ ఆపేసాను, ఇప్పుడు కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టాను, ఇప్పుడు వరకు చల్లారిపోయాయి. చల్లారిన తర్వాత నేను మొత్తం ఒకేసారి మిక్సీలో వేసేసుకుంటున్నాను, బాగా ఒక పేస్ట్ లాగా మెత్తగా ఉంటేనే చపాతీలోకి చాలా బాగుంటుంది, పీసెస్ పీసెస్గా కానీ పీచ్ లాగా అని ఎందుకు అంటున్నాను అంటే బీరకాయ పీచ్ లాగా ఉంటుంది అని చెప్పేసి చాలాసేపు గ్రైండ్ చేశాను అన్నమాట. సో పచ్చిమిరపకాయలు జీలకర్ర నువ్వులు వెల్లుల్లి పసుపు ఉప్పు అవి కూడా వేసేసాను. చింతపండుకు బదులు నేను నిమ్మరసం పిండాను, నిమ్మకాయ ఉంటే నేను పప్పులోకైనా సరే చింతపండుకు బదులు నేను నిమ్మకాయే పిండుతాను. సో ఇదైతే న్యాచురల్ న్యాచురల్ కదా, చెట్టు నుంచి డైరెక్ట్ తెచ్చి పులుపు బదులుగా ఇది వాడితే చాలా మంచిది అని నా ఉద్దేశం అన్నమాట. అందుకని నేను చింతపండుకు బదులుగా నిమ్మకాయలు ఉంటే మాత్రం కంపల్సరిగా నేను నిమ్మకాయే వాడతాను. ఓకేనా ఫ్రెండ్స్, అన్నీ రెడీ చేసేసుకున్నాను, ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపోను. గ్రైండింగ్ టైం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత థిక్ పేస్ట్ లాగా ఎల్లోయిష్గా, కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మంచి కలర్గా ఉంటుంది, పిల్లలకు కూడా చూడటానికి చాలా బాగుంటుంది. సో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి తింటే సూపర్ అంటే సూపర్గా ఉంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ టమాటా పచ్చడి, దోసకాయ పచ్చడి కాకుండా ఇలా బీరకాయతో వెరైటీగా కొత్తిమీర కాంబినేషన్లో చేస్తే ఏంటి అంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో కొత్తిమీర ఏంటి అంటే మన బ్లడ్ని క్లీన్ చేసే తత్వం అనేది ఉంటుంది. సో ఆకుకూరలు కూడా ఎక్కువగా తినాలని అంతా చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు కూడా, ఇలాంటి హెల్దీ ఫుడ్ తింటే ఏంటి అంటే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, అలాగే గ్రోతింగ్ పెరుగుతుంది అన్నమాట. హెయిర్ ప్రాబ్లమ్స్కైనా లేకపోతే ఏదైనా ప్రోటీన్ లోపం ఉన్నా విటమిన్స్ లోపం ఉన్నా కూడా మనం ఇలాంటి ఫుడ్ని మంచి ఫుడ్ని మన డైట్లో ఒక భాగంలాగా తీసుకోవాలి, మనకు నచ్చే విధంగా తీసుకుంటే ఏంటి అంటే ఇష్టంగా తింటాం కాబట్టి అది మనకు ఒంటికి అనేది పడుతుంది. ఇది నా ఒపీనియన్ ఫ్రెండ్స్.
మీకు ఇష్టమైతే ఇందులో తాలింపు వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు తాలింపు. ఓకే అన్నీ వేసాం కదా, మళ్ళీ ఇంక ఆయిల్ ఎక్స్ట్రా ఎందుకు అని నేనైతే వేయలేదు. మీకు పప్పులు కావాలి అనుకుంటే మాత్రం పోపు దినుసులు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. నేను టేస్ట్ చూస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదా అని, సూపర్గా ఉంది అని చెప్తున్నాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మా లంచ్ అయితే నేను ప్రిపేర్ చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్.